ఏమిటి సర్దుకుంటున్నారు? సెలవులు కదూ, ఒకసారి మా అమ్మని చూసేద్దామని ఊరికి వెళ్తున్నాను. అయితే నేను ఊరు వెళ్తున్నాను. ఎక్కడికి? మా ఫ్రెండ్ విజయ్ రమ్మంది. అలాగా. అమ్మా అమ్మా. ఓ నువ్వా? ఆవిడ గారు ఇక్కడ లేదు, ఆ మల్లయ్య గారి ఇంట్లో ఉంది. ఏ నాకేం తెలుసు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. బాగున్నావురా? కానీ నిన్ను మాత్రం దిక్కులేందల్లా పరాయి కొంపలు వదిలేశాను. పరాయి కొంప అల్లగన్నా అంటే పల్లుగులు రాలిపోగలవు. ఏటంతవాటంతను సన్నాసే, ఇది నీ కొంపే రా. అక్కడ ఉంటాయి అంటే ఇక్కడ ఉంటాయి. అమ్మా చెప్పమ్మా, నేను ఇంట్లో ఎందుకు బయట పంపించేశాడు? ఊళ్ళో దిగాడు నీ కొడుకు. ఎప్పుడు? ఇందాకే ఇక్కడికి వచ్చే వెళ్ళాడు. బహుశా అదే పిలిపించి ఉంటుంది. ఆస్తి కోసం ఏం గొడవ చేస్తాడో ఏమో. ఆస్తి అంతా నీ పేరునుంటే వాళ్ళ మొహం వాళ్ళేం గొడవ చేస్తారే? ఇంత జరిగితే ఒక కొత్త ముఖాన్ని ఎందుకు రాలేదు? అప్పుడే వచ్చి అతని సంగతి తేల్చేసేవాడు. మళ్ళీ మళ్ళీ అదే అంటాడు పిచ్చి సన్నాసి. ఆమె నువ్వు చూసేదేటి, దేవుడే చూస్తాడు. మనకు కావాల్సింది మన అమ్మ, మన అమ్మ మనకాడే ఉంది. ఉండటం కాదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మను సుఖంగా బ్రతకనివ్వలేదు. ఇప్పుడు ఉండటానికి నేను కూడా లేకుండా ఇంట్లో నుంచి బయటకు ఎంటేశాడు. అలాంటి తండ్రి బ్రతికితే నేను చేస్తేనే. తప్పురా, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏదో ఒక రోజు ఆయన తప్పు ఆయనే తెలుసుకుంటారు. చేయవలసినంత చేసిన తర్వాత తప్పులు తెలుసుకుంటే ఏమిటమ్మ లాభం? అసలు అలాంటి వాళ్ళు తప్పులు చేయడానికి నీలాంటి వాళ్ళకి కారణం. నీలాంటి సీతామహాలక్ష్మణ ఉన్నంత కాలం అలాంటి వాళ్ళు బాగుపడరు. చాలా అయిపోయింది ఒగ్గి, ఇప్పుడు ఏటంతో? మా అమ్మ నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడుంటారా? నువ్వే మా బాబుదారు ఉన్నావు, బరువుమే బరువు ఎందుకు? ఒకేసారి తీసుకెళ్ళిపోతావేనే. అవునరా రామ్, ఇన్నాళ్ళు ఓపిక పట్టావు, ఇంకా కొద్ది రోజులేగా ఓపిక పట్టరా. ఏమి, మన ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందాం అనుకున్నా కదే. ఎలా కుదురుతుంది? నీ పెళ్ళేవో ఖాయి అయిపోయింది. నాకింకా తాడు లేదు, బొంగరం లేదు. ఎందుకు లేదు? తాడు బొంగరం రెండూ ఉన్నాయి. కాకపోతే మీ నాన్నగారు పర్మిషన్ తీసుకుని తాళి కట్టించుకోవటం. నాన్నదే ఉంది, ఆయన కాదన్నా సరే ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. కానీ నాన్నకంటే ముందు రాముతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకని? అతని అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలిగా. ఏ, అతను ఎప్పుడూ నీతో చెప్పలేదా? నువ్వెప్పుడు అతను అడగలేదా? ఇదేం ప్రేమే బాబు, పోనీ చెప్పు. నీకు అడగడానికి సిగ్గైతే నేను అడుగుతాను. ఏమయ్యా, నువ్వు మా స్వప్నాన్ని ప్రేమిస్తున్నావా లేదా, పెళ్లి చేసుకుంటావా లేదా అని అడగమంటావా? నువ్వెందుకు? నేనే అడుగుతాను. ఏమయ్యా, ఇవాళ ఎన్నో తారీఖు? 12 ఎప్పుడు వస్తానన్నా? 2 రెండో తారీఖు వస్తా అన్నాడు, 12 వస్తావా? అది కదా సార్. 2కి 12కి తేడా ఉందా లేదా? ఉంది. ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? నేనేమవుతాను అనుకున్నావు? నీ పాటికి నువ్వు పోయావు, ఆ పాటికి ఆగిపోయింది. ఈ పాటికి నువ్వు రాకపోతే ఇల్లు విడిచి వెళ్ళిపోయావని. ఏదైనా అర్జెంట్ పని? అర్జెంట్ అయ్యా, అర్జెంట్ కాకపోతే నీతో నాకేం పని? పద 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 పద. వెంకన్న, సీతారాముకి. రాము సార్. రాముకి వచ్చే తీసురా, కూర్చోవే. కూర్చో. మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఈ ఫోటో చూడు, ఎలా ఉందో చెప్పు. ఇది వద్దు, తొందరపడొద్దు, ఆలోచించి నిదానంగా చెప్పు. బాగున్నాడు సార్. వెరీ గుడ్. నీ టెస్ట్ నా టెస్ట్ ఒకటేనయ్యా, అందుకే నేను అడిగాను. నిజంగా బాగుందంటావా? బాగున్నా. ఎందుకు బాగుండదయ్యా? మన సెలక్షన్ అంటే ఏమనుకున్నావు? అందుకే ఇతనితో స్వప్న పెళ్లి ఖాయం చేసి. ఏం చదువుకున్నాడు తెలుసా? FRCS లండన్. ఒక్కడే కొడుకు. ఆస్తి అంటావా? కావలసినంత. చూడరాము, మన స్టేటస్కి అల్లుడంటే ఆ మాత్రం లేకపోతే ఎలా? అవును సార్. మా నాన్న ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చాడని స్వప్న సంతోషిస్తుంది కదూ. అవును సార్. రాము, పిల్లల్ని గురించి నీకు తెలియదయ్యా. ఆడపిల్లల్ని కన్న తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? తన కూతురు ఎక్కడో పెద్దింట్లో ఉండాలని, ఎంతో గొప్పగా ఉండాలని అనుకుంటాడు. తనే తల్లి, తనే తండ్రి, పెంచి పెద్ద చేసిన తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? తన కూతుర్ని ఎక్కడో మహారాజుకి ఇవ్వాలని, ఎక్కడో రాణివాసంలో ఉంచాలని అనుకుంటాడు. అందుకేనయ్యా నేను అలాగే అనుకున్నాను. తప్పులేదుగా. లేదు సార్.
చిన్నప్పటి నుంచి అది బాధ అంటేమిటో తెలియకుండానే పెరిగింది. అలాగే పెళ్ళైన తర్వాత కూడా దానికి ఎటువంటి బాధ రాకూడదని సంబంధం నిశ్చయం చేశాను. ఏదో ఒక సంబంధం అయితే ఏనాడో చూసిండేవాడిని. ఇలాంటి సంబంధం కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాను. అతను పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే లండన్ వెళ్ళిపోవాలట. పైగా హనీమూన్ వెళ్ళటానికి టైం లేదట. ఇట్స్ ఆల్ రైట్, బిజీగా ఉంటేనే కదా గొప్పవాళ్ళు అవుతారు. ఈ సంబంధం చేసుకుంటే స్వప్న హ్యాపీగా ఉంటుంది కదా. ఉంటుంది సార్. ఆ రాము, ఒకవేళ అమ్మాయి గాని ఆవు అంటే నువ్వే ఒప్పించలేవు. పోనీ ఒకసారి అమ్మాయి గారి అభిప్రాయం కూడా తెలుసుకుంటే. ఏమిటయ్యా దాని అభిప్రాయం తెలుసుకునేది? నీకు తెలియదు రాము, డాడీ నువ్వు పలాంది చెయ్యాలి అంటే నేనెప్పుడూ కాదనలేదు. అమ్మా నువ్వు పలాంది చెయ్యాలి అంటే స్వప్న ఎప్పుడూ కాదనలేదు. కాదనదు కూడా. మేమిద్దరం తండ్రి కూతుళ్ళం కాదయ్యా, ఫ్రెండ్స్, స్నేహితులం అంతే. మా ఇద్దరి మధ్య అవును కాదనేది లేదు. ప్రేమ గుడ్డిదంటారు, కానీ నా దృష్టిలో ప్రేమ మోగది. ప్రేమకు అంతస్తులు లేవంటారు. అసలు ఉన్నవే అంతస్తులు. ఆ అంతస్తులే ఈరోజు స్వప్నకు నాకు మధ్య అడ్డుగోళ్ళయ్యాయి. ఆ అడ్డుగోళ్ళే ఈరోజు మా ఇద్దరిని వేరు చేస్తున్నాయి. తన బిడ్డ స్వర్గసుఖాలతో ఆనందంగా కాపురం చేయాలని ప్రతి తండ్రి అనుకుంటాడు. అలాగే రావు గారు కూడా అనుకుని ఉంటారు. అందుకే ఆయనకు తగిన లున్నాయని చూసుకున్నారు. నేను ప్రేమించినా చెప్పుకోలేకపోయాను, చెప్పుకోలేకపోయాను. ఉంటానండి. డాడీ. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్ టైంకి వచ్చావమ్మా. ఇప్పుడు నేను థ్రిల్ చేయబోతున్నా. ఏమి డాడీ? నీకు పెళ్లి ఖాయం చేశాను. అబ్బాయి ఎఫ్ఆర్సిఎస్ లండన్. వాళ్ళదేనమ్మ ఫోను, రేపు నిన్ను చూసుకోవడానికి వస్తా ఉన్నారు. నిన్ను అడిగి కబురు చేస్తానని చెప్పాను. వద్దు, తొందర పడొద్దు. కుర్రాడు చాలా బాగున్నాడమ్మా. రాము కూడా నచ్చాడు. గంట అయింది. డాడీని చూశారా? మాట్లాడారు. ఏమన్నారు? మీరే పెళ్లి పెద్దట్టగా పెళ్లి కొడుకు మీకంత నచ్చాడా? ఏ, మీకు నచ్చలేదా? ఎదుటి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అంటే మీకు డాడీకి అంత బాగా నచ్చితే నేను మాత్రం కాదని ఎలా అనగలను? అంటే రావు గారి అభిప్రాయం స్వప్న అభిప్రాయం ఒకటే అనుకుంటాను. శుభలేఖలు కూడా సెలెక్ట్ చేశారు. చెప్పారు మంగళసూత్రం కూడా రెడీ అయిందని. పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు మీ నాన్నగారు. అంటే నాన్నగారి అభిప్రాయం, రాము అభిప్రాయం ఒకటే అనుకుంటాను. మంచి పెళ్లి కొడుకును సెలెక్ట్ చేసి మీ రుణం తీర్చుకున్నారుగా. చేసిన దానికి రుణం తెరచడం తప్ప మనిషికి మనిషి ఇంకేం చేయలేరా? చేసే శక్తే ఉంటే మనిషి ఎందుకు రుణపడి ఉంటాడు? నాకు పెళ్ళైపోతుందంటే మీకేమనిపిస్తుంది? ఒక ఇంటి వారు అవుతున్నారని ఆనందంగా ఉంది. అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే మీకేమనిపించడం లేదు? ఎప్పుడు ఎవరు ఎలా విడిపోవాలని రాసుంటే అలా విడిపోవాల్సిందేగా. అందరి పెళ్ళిళ్ళు ఖాయం చేస్తున్నారు, మరి మీ పెళ్లి మాట ఏంటి? నా పెళ్లితో మీకేం పని? నా పెళ్లితో మీకున్నట్టే. అయినా ఇప్పుడు ఎప్పుడే తొందర ఉంది. నీకు డాడీ ఉన్నట్టే నాకు అమ్మ.
ఇక్కడ మీ డాడీ నిర్ణయించినట్టే బహుశా అక్కడ మా అమ్మ కూడా నిర్ణయించుండొచ్చు కదా.